నమస్కారం వారఫలం స్వాగతం నుంచి వరకు ఈ వారం ద్వాదశ ఎలా ఉంటుంది అలాగే ద్వాదశ రాసుల వారు ఏ దైవాన్ని ఆరాధించాలి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకర్ రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి ఈ వారం రాసుల వారికి ఎలా ఉందో తెలుసుకుందా గురుగారు నమస్కారం ఓం కృద్రాయ ప్రచేత సే మేధుష్టమాయసే రుద్రాయ నమో శివాయ నమస్కారం గ్రహ సంచార గమనాలను పరిశీలన చేస్తే లగ్నం కుంభలగ్నం కుంభలగ్నంలో సూర్య శని బుధ గ్రహాలు సంచారం చేస్తున్నాయి మీనంలో రాహువు ఎప్పట్లాగానే మేషంలో గురువు కన్యలో కేతువు వృశ్చికంలో చంద్రుడు శుక్ర కుజులు మకర రాశిలో ఉన్నారు ఇది ఈనాటి గ్రహ సంచార గమనాలు ఎలా ఉంది మేషరాశి మేషరాశి వారికి దివ్యంగా నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో రవిభుత శనులు ఆరులో కేతువు అనుకూలమైన కాలం నడుస్తుంది అనేక శుభయోగాలు ఉన్నాయి సరైన ప్రణాళికలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆశయాల త్వరగా సిద్ధిస్తాయి మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో అది వెంటనే లభిస్తుంది బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు ఉద్యోగంలో శ్రేయస్సునిచ్చే ఫలితాలుంటాయి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేస్తే ఉద్యోగంలో సుస్థిరత లభిస్తుంది అధికారుల ప్రశంసలుంటాయి పదవీ లాభం సూచితం ఈ వారం మీకు బాగా కలిసి వస్తుంది బాధ్యతాయుతమైన ప్రవర్తనతో పనిచేయండి ప్రతిభా పాఠవాలని ప్రదర్శించి విజ్ఞానవంతమైనటువంటి ఫలితాలను సాధించండి ఆశయాలు వెంటనే సిద్ధిస్తాయి లక్ష్య సిద్ధి కలుగుతుంది లక్ష్య భావనతో సంకల్పం సిద్ధిస్తుంది అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది వ్యాపారంలో లాభాలుంటాయి కష్టానికి తగిన ప్రతిఫలం వ్యాపారంలో లభిస్తుంది మేషరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు ఇష్టదేవతను స్మరించడం చాలా మంచిది వారు ఏ దైవాన్ని ఆరాధించాలి ఏకాదశిలో అనేక గ్రహాలున్నాయి కాబట్టి ఇష్ట దైవాన్ని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు అష్టమ చంద్రయోగంతో వారం ప్రారంభమైంది కాబట్టి స్పష్టత కోసమై చంద్ర ప్రీతిగా కొద్దిగా బియ్యం దానం చేయండి ఎలా ఉంది వృషభ రాశి వారికి నాలుగు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి తల్లి దశమంలో రవి సప్తమంలో చంద్రుడు తొమ్మిదిలో శుక్రుడు ఏకాదశంలో రాహువు ఐశ్వర్య యోగం ఉన్నది అనుకూల ఫలితాలు కలుగుతాయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు పలు మార్గాల్లో ధనాదాయ మార్గాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది అందుకు తగినటువంటి ప్రయత్నాలు ప్రారంభించండి అవకాశాలు చాలా వరకు వస్తాయి మంచి ఆలోచన సరళలతో ముందుకు సాగండి మీరు చేసే పనుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది త్వరగా సత్ఫలితాలను సాధిస్తారు లక్ష్యం సిద్ధిస్తుంది తోటి వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి కొన్ని విషయాల్లో విజ్ఞానభరితమైనటువంటి లాభం ఉంటుంది గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి శ్రేయోదాయకమైన భవిష్యత్తు గోచరిస్తోంది మీ నుండి కొందరికి మేలు చేకూరుతుంది ఉద్యోగ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగంలో సాధికారత లభిస్తుంది తోటి వారి నుండి ప్రశంసలుంటాయి ఉత్సాహ భరితమైన వాతావరణము ఉత్సాహవంతమైన ఫలితాలు రెండూ లభిస్తాయి మనోబలంతో శాంతి లభిస్తుంది ఆపదలు తొలుగుతాయి వారం మధ్యలో శుభం జరుగుతుంది వ్యాపారంలో విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏకాగ్రత వ్యాపారం చేస్తే మేలు చేకూరుతుంది వృషభ రాశి వారు ఏంటారు వృషభ రాశి వారు ఇష్ట దేవతను స్మరించడం చాలా మంచిది వారు ఏ దైవాన్ని ఆరాధిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి గురుగారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవాలి వారు ఎటువంటి దానాలు చేయాలి వృషభ రాశి వారు కుజ ప్రీతిగా కందులు దానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది వారికి ఎలా ఉంది గురుగారు మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో చంద్రుడు లాభంలో గురువు అష్టమంలో శుక్రుడు దశమంలో రాహువు మనోబలంతో పనులు ప్రారంభించండి మంచి జరుగుతుంది పట్టుదలతో చేసే కార్యాలు విజయాన్ని ఇస్తాయి అపోహలు తొలగుతాయి దూరమైన వారు దగ్గరవుతారు పరిస్థితులు క్రమంగా సహకరిస్తాయి కొన్ని విషయాల్లో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగుతుంది మంచి నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా మీ లక్ష్యం నెరవేరుతుంది ఉద్యోగంలో శుభ ఫలితాలు లభిస్తాయి పెద్దల నుండి ప్రశంసలు లభిస్తాయి మీ పనితీరు ఇతరులకు ఆదర్శవంతమవుతుంది ధర్మబద్ధంగా ఆలోచించండి శక్తి పెరుగుతుంది భూ గృహ వాహన యోగాలు సహకరిస్తాయి శుభప్రదమైన ధనయోగం సూచితం సౌభాగ్య సిద్ధి కలుగుతుంది ఆర్థిక పరిపుష్టతో అభివృద్ధిని సాధిస్తారు అనుకూలమైన కాలం ఇది నిరంతర సాధన విజయానికి సంకేతం వ్యాపారంలో స్వల్పంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే వ్యాపారంలో కూడా మేలు చేకూరుతుంది అవకాశం కోసం ప్రయత్నం చేయండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి వారాంతంలో స్థిరత్వంతో కూడినటువంటి శుభం జరుగుతుంది మిథుని రాశి వారు మిథుని రాశి వారు శ్రీ సూర్య నారాయణ మూర్తిని స్మరించడం మంచిది వారు ఏ దైవాన్ని ఆరాధించాలి తొమ్మిదిలో సూర్య సంచారం జరుగుతోంది సూర్యుణ్ణి దర్శించండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు గోధూముల దానం చేస్తే ఆత్మవిశ్వాసము ఆరోగ్యము రెండు పెరుగుతాయి ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉంది కర్కాటక రాశి వారికి మూడవ రాశిలో కేతుగ్రహం మాత్రమే యోగిస్తుంది ముఖ్య కార్యాల్లో శ్రద్ధగా పనిచేయాలి ప్రతి పని ఆలోచించి చేయాలి ఒత్తిడికి గురికారాదు దేనికి తొందర వద్దు ఆవేశపరిచే పరిస్థితులు ఎదురవుతాయి ఆవేశపరిచే వారు ఉంటారు ఒత్తిడిలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి నిదానంగా ఆలోచించి పనిచేయాలి ఎవరితోనో వివాదాలకు దిగరాదు మనస్సుకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి చెడు ఊహించకుండా ధైర్యంగా ధర్మబద్ధంగా ముందుకు నడవండి ప్రశాంతంగా ఆలోచిస్తే విజయం లభిస్తుంది తొమ్మిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సమస్యలు ఏర్పడకుండా బుద్ధి బలాన్ని ఉపయోగించి మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా త్రికరణ శుద్ధితో చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి అపోహలకు తావివ్వవద్దు ఒకటికి రెండు సార్లు మనసులో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయడం ద్వారా సాంకేతికంగా ఇబ్బంది లేకుండా విజయాలు సాధించడానికి వీలు కలుగుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం కూడా అందుతుంది గ్రహ బలం సహకరించని కాలంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి వీలైతే పనులు వాయిదా వేసుకోవటం మంచిది శాంతంగా ఉండటం మంచిది చెడు ఊహించకుండా ఉండటం మంచిది ఇంట్లో వారితో దగ్గర వారితో లేదా మిత్రులతో కలిసి ఆలోచనలు చేయటం చాలా మంచిది ఆనందించే అంశం వారం చివరి భాగంలో కనపడుతోంది వారం మధ్యలో ఒక విజయం కూడా లభిస్తుంది కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు ఇష్ట దేవతను స్మరించడం మంచిది వారు ఏ దైవాన్ని ఆరాధించాలి నవగ్రహాలను దర్శించాలి కర్కాటక రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది గురుగారు నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించాలి సాధారణ బాంలో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు వారికి ఈ వారం ఎలా ఉంది సింహరాశి వారికి కేవలం రెండు గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి తల్లి ఆరో రాశిలో కుజుడు తొమ్మిదిలో గురువు మనోబలంతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారాగా శుభం జరుగుతుంది ప్రశాంతంగా పనిచేయండి విఘ్నాలను త్వరగా అధిగమించి విజయాలు సాధిస్తారు అవకాశం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది పరిస్థితులను గమనిస్తూ పరిస్థితులకు తగ్గట్టుగా సమయస్ఫూర్తితో వ్యవహరించండి వృధా ప్రయత్నాలు ఏవి చేయొద్దు ఈ పని అవుతుందనుకుంటేనే పని చేయండి విసుగు కలిగించే సమస్యలు సందర్భాలు ఉన్నాయి విసుగు చెందకండి ఓర్పు సహనంతో సమాధానం ఇవ్వండి కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడే మనం అనుకున్నది సాధించడానికి వీలు కలుగుతుందనే విషయాన్ని మర్చిపోవద్దు పక్కనే ఉండి ఇబ్బంది కలిగించాలని మన చేత తప్పు చేయించాలని చూస్తూ ఉంటారు ప్రశాంతంగా వ్యవహరించండి ప్రశాంతంగా మాట్లాడండి ఊహకందని సమస్యలు సంఘటనలు ఎదురవుతాయి గంభీరంగా వ్యవహరించండి మీ ప్రజ్ఞ మిమ్మల్ని కాపాడుతుంది తన శాంతమే తనకు రక్ష అన్న విధంగా వ్యవహరించండి కుటుంబ సభ్యుల సహకారంతో ఆపదలు తొలుగుతాయి మేలు జరుగుతుంది ముఖ్య కార్యాలు శ్రద్ధ పెంచాలి ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి దగ్గర వారితో అన్యోన్యంగా అవగాహనతో వ్యవహరించండి శత్రుదోషం తొలుగుతుంది మిత్రుల సహాయ సహకారాలు పెరుగుతాయి వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి ఇతరులపై ఆధారపడకుండా ఆర్థిక సమస్యలు ఎదురు కాకుండా వ్యాపారం చేసుకోండి ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు ఏ వారికి మంచి జరుగుతుంది సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి లక్ష్మి ధ్యానం శుభప్రదం వారు ఏ దైవాన్ని ఆరాధించాలి లక్ష్మి అమ్మవారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది గురుగారు నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించండి కన్యా రాశి వారికి ఎలా వారికి ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయి తల్లి రవి బుద్ధ శనుడు తృతీయంలో చంద్రుడు పంచమంలో శుక్రుడు ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి అవగాహన పెరుగుతుంది అనుభవం లభిస్తుంది మిత్రుల బలం లభిస్తుంది శ్రేష్ఠమైనటువంటి ఫలితాలు సాధిస్తారు పలు మార్గాలలో విజయాలు గోచరిస్తున్నాయి తగినంత ప్రయత్నం అవసరం క్రమంగా సుస్థిరత ఏర్పడుతుంది ధనయోగం శుభప్రదం ఆర్థికంగా దృష్ట ఫలితాలుంటాయి వివిధ మార్గాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది మన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆదాయ వనరులను పెంచుకోవాలి ఆదాయ వనరులు ఎంత పెరిగితే అంత బ్రహ్మాండమైనటువంటి శాంతి లభిస్తుంది ఆ ఆదాయ అభివృద్ధి కోసమే అవసరమైన విజ్ఞానాన్ని పెంచుకోవాలి సాధన సహకరిస్తుంది అలాగే అవసరాలకు తగ్గట్టుగా ధనాన్ని ఖర్చు చేయండి ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సూర్యభగవానుడు ఆరో రాశిలో ఉన్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ స్థితి ఏర్పడుతుంది ప్రశంసలుంటాయి ప్రతిభతో నూతన అంశాలను అభివృద్ధి చేస్తారు వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఆరో రాశిలో బుధుడు కూడా ఉన్నారు తగినంత ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థిక శక్తిగా మారుతారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు ఆనందాన్ని ఇస్తాయి కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పటిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి కన్యా రాశి వారికి విశేషమైన గ్రహయోగం ఉంది కాబట్టి లక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది కన్యా రాశి వారు ఏ దైవాన్ని ఆరాధించాలి లక్ష్మి దర్శనం అదృష్టాన్ని ఇస్తుంది వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది గురుగారు ఐదు గ్రహాలు యోగిస్తున్నందువల్ల దానాలు అవసరం లేవు గురుగారు ఈ వారం తులారాశి వారికి ఎలా ఉండబోతోంది తులారాశి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా సప్తమంలో గురువు నాలుగులో శుక్రుడు ఆరులో రాహు ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు వివిధ రకాలుగా ఆర్థిక సంపత్తిని పెంచుకోవడానికి యోగ్యమైన కాలం ఇది పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరిస్తే ధనాదాయం పెరుగుతుంది శుక్రగ్రహ సానుకూల స్థితి చతుర్థ భావంలో ఉన్నప్పుడు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది సాధారణ కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్య కార్యాల్లో శ్రద్ధ వహించండి ఎప్పటి పనులప్పుడే అప్పుడే పూర్తి చేయండి పనులు వాయిదా వేస్తే కాలం వృద్ధా అవుతుంది ఏ విషయంలోనూ నిరుత్సాహం చెందరాదు అలాగని తొందరపాటు చర్యలు ఏవి చేయవద్దు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటూ మనోబలంతో ముందుకు సాగండి ధర్మదేవతానుగ్రహ కటాక్ష సిద్ధి కలుగుతుంది పూర్వపుణ్యం సదా కాపాడుతుంది మీ సంస్కారం మిమ్మల్ని ఉన్నతులను చేస్తుంది స్పష్టమైన భావజాలంతో పనిచేయండి స్పష్టత లేకుండా చేసినా యథాలాపంగా మాట్లాడిన ఇబ్బందులు పెరుగుతాయి స్పష్టంగా చేస్తే విజయాలు వస్తాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ముందస్తు ప్రణాళికలు అవసరం ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి దగ్గర వారితో సామరస్యంగా వ్యవహరించాలి ఇతరులతో సామరస్య ధరణతో ముందుకు సాగాలి సౌమ్యంగా అపార్థాలకు తావు లేకుండా మాట్లాడాలి వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకోండి ప్రతి అంశము లోతుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి వ్యాపారంలో అశ్రద్ధ వహించకుండా బాధ్యతాయుతంగా సకాలంలో పనులు ప్రారంభించండి తులారాశి వారు బాగుంటుంది తులారాశి వారి ఇష్ట దైవాన్ని స్మరించాలి వారు ఏ దైవాన్ని ఆరాధించాలి మూడు గ్రహాలే సహకరిస్తున్నాయి ఆరు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ప్రధానంగా పంచమంలో ఉన్న సూర్య భగవాను దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి సూర్య ప్రీతిగా గోధుమల దానం చేయండి విశ్వాసం పెరుగుతుంది వృష్టికి రాశి వారికి ఈ వారం ఎలా ఉంది వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండమైన గ్రహ యోగం కనపడుతోందమ్మా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి జన్మ చంద్రుడు తృతీయంలో కుజశుక్రుడు చతుర్థంలో బుధుడు లాభంలో కేతువు మంచి కాలం నడుస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో అందులో స్పష్టత వస్తుంది ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు ఎటు సూచన విజయమే గోచరిస్తోంది విశేషమైన బుద్ధి బలంతో పనులు మొదలు పెట్టండి వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి నాలుగులో బుద్ధుడు ఉన్నప్పుడు వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి అనేక విధాలుగా అభివృద్ధికి అవసరమైనటువంటి మార్గాలు గోచరిస్తాయి అభివృద్ధిని సాధించడానికి ఇది యోగ్యమైన కాలము వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవడానికి వీలు కలుగుతుంది సాంకేతికంగా అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందుతాయి క్రమంగా పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి మనోబలంతో ముందుకు నడవండి దైవానుగ్రహంతో ఒక పని పూర్తవుతుంది గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి అవసరాలకు తగ్గట్టుగా ధర్మబద్ధంగా కృషిని కొనసాగించండి శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది వృశ్చిక రాశి వారు ఏ పఠిస్తే మంచిది రాశి వారికి విశేషమైన గ్రహయోగం ఉన్నది కాబట్టి సూర్య మూర్తిని ధ్యానిస్తే సరిపోతుంది వారు ఏ దైవాన్ని ఆరాధించాలి లక్ష్మీ సందర్శనం శక్తినిస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలంటారు గ్రహయోగం అనుకూలంగా ఉన్న కారణం చేత దానాలు అవసరం లేదు ధనుసు రాశి వారికి ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా శుభ ఫలితాలని ప్రసాదిస్తున్నాయమ్మ మూడవ రాశిలో శనుడు ఐదులో గురువు రెండులో శుక్రుడు పదిలో కేతువు శ్రేష్టమైన కాలం నడుస్తుంది అదృష్ట ఫలితాలు లభిస్తాయి ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలుంటాయి అధికార లాభం సూచితం ఆర్థికంగా బలపడతారు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది సంతృప్తినిచ్చే విధంగా కాలం ముందుకు సాగుతుంది క్రమక్రమంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి గృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి భూలాభం సూచితం ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది కొందరు కావాలని ఇబ్బంది కలిగించాలని చూస్తారు పరుషంగా ఏ విషయంలోనూ ప్రవర్తించవద్దు శాంతంగా వ్యవహరించండి మంచి పనులకై కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు పెరుగుతాయి జీవితానికి ఉపయోగపడే పనులు చేపట్టండి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి విజ్ఞానపరమైన సృజనాత్మకతను పెంచుకునే వీలు కలుగుతుంది ఆ దిశగా అడుగులు వేయండి తద్వారా ఉద్యోగంలో వ్యాపారంలో వృత్తులో నైపుణ్యం పెరుగుతుంది ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పటిస్తే బాగుంటుంది లక్ష్మి ధ్యానము మేలు చేస్తుంది వారు ఏ దైవాన్ని ఆరాధించాలంటారు అలాగే లక్ష్మి దర్శనం చాలా వరకు శక్తినిస్తాయి వారు ఎటువంటి దానాలు చేయాలంటారు దానాలు అవసరం లేదు మకర వారికి ఎలా ఉంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి తల్లి లాభంలో చంద్రుడు ద్వితీయంలో బుధుడు జన్మ శుక్రుడు తృతీయస్థ రాహుగ్రహ యోగం మంచి ఫలితాలు సాధించడానికి యోగ్యమైన కాలం చురుకైన బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి ఎదురు చూస్తున్న పనుల్లో త్వరగా పురోగతి లభిస్తుంది ఆశయాలు నెరవేరుతాయి ఆర్థికంగా మేలు జరుగుతుంది తెలివిగా వ్యవహరిస్తే ధనయోగం పెరుగుతుంది వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి శుభాలు ద్వితీయంలో బుధుడున్నప్పుడు కలుగుతాయి వ్యాపార రీతి అనేక లాభాలున్నాయి తోటి సహకారం లభిస్తుంది మీరు చేసే పనులు నలుగురు గుర్తిస్తారు తోటి వారి నుండి మేలు జరుగుతుంది సాంప్రదాయబద్ధంగా శుభ ఫలితాలు సాధించడానికి ఇది అనుకూలమైన సమయం నిరంతర సాధనతో చేసే కృషి త్వరగా విజయాన్ని ఇస్తుంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనులు చేయండి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి సమయ స్ఫూర్తిని ప్రదర్శిస్తే ఆటంకాలు వాటింతటవే తొలుగుతాయి అవమానాలు ఎదురు కాకుండా ఉండటం కోసం శాంతంగా స్పష్టంగా సమాధానాలు ఇవ్వాలి మకర రాశి వారు ఏ వారికి శుభ ఫలితాలు కలుగుతాయి మకర రాశి వారు శివారాధన చేయటం చాలా మంచిది వారు ఏ దైవాన్ని ఆరాధించాలి మకర రాశి వారు ఈశ్వరుణ్ణి దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి జన్మ కుజయోగం ఉన్నది కుజ ప్రీతిగా కొద్దిగా కందులు దానం చేయండి కుంభరాశి వారికి కేవలం చంద్రగ్రహం మాత్రమే దశమంలో యోగిస్తోంది ఒక్క గ్రహం యోగిస్తున్నప్పుడు ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని యోగిస్తున్న చంద్రబలాన్ని మనోబలంతో అనుసంధానం చేసి పనులు సాధించాలి మనోబలంతో పనులు ప్రారంభించండి శ్రేష్టమైన శుభ ఫలితాలు లభిస్తాయి ముఖ్యమైన కార్యాల్లో నిర్ణయాల్లో ధైర్యం అవసరం చంచలత్వం పనికిరాదు విసుగు చెందకుండా పూర్వపుణ్యంతో ముందుకు సాగండి చెంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని విషయాల్లో గందరగోళ స్థితి ఉంటుంది కాబట్టి పని ప్రారంభించబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి స్పష్టత వచ్చిన తర్వాతనే పనులు చేయండి మిత్రుల సహకారం లభిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి ఉంటాయి కుటుంబ సభ్యులతో చెప్పి చేసే పనులు విజయవంతమవుతాయి సొంతగా ఏ పని చేసినా అందులో ఇబ్బందులు ఉంటాయి చెడు విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మానసిక శక్తిని కోల్పోవద్దు మానసికంగా ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇబ్బంది కలిగించే వ్యక్తులతో అధికంగా సంభాషించవద్దు ఎవరితోనూ చర్చించవద్దు తర్కించవద్దు వివాదాలకు అవకాశం ఉన్నది ఏది మాట్లాడినా తప్పుగానే అనిపిస్తుంది కాబట్టి అధిక శాతం మౌనంగా ఉండటం సున్నితంగా మితంగా మాట్లాడటం మంచిది మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది నిరుత్సాహం ధైర్యంగా ముందుకు సాగండి వారాంతంలో శుభం జరుగుతుంది కుంభరాశి కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా పఠించాలి వారు ఏ దైవాన్ని ఆరాధించాలంటారు నవగ్రహాలని దర్శించండి కుంభరాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్ని భగవానుడికి అర్పించండి గురుగారు ఈ వారు మీనరాశి వారికి ఎలా ఉంది మీనరాశి వారికి మూడు గ్రహాలు సహకరిస్తున్నాయి తల్లి లాభంలో కుజశుక్రులు ద్వితీయంలో గురువు మనోధర్మంతో పని ప్రారంభించండి ఏకాగ్రతతో పని చేస్తే విజయం త్వరగా లభిస్తుంది అనుగ్రహ సిద్ధితో మేలు జరుగుతుంది కొందరు ఈర్ష్యాపరులు పరులు కావాలని అడ్డుపడుతూ ఉంటారు కాబట్టి శాంతంగా మీ పనులపై మీరు దృష్టి నిలిపితే లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయవచ్చు ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి తోటి వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి అధికారులు మిమ్మల్ని ప్రశంసించవచ్చు నూతన బాధ్యతలు చేపట్టే వీలు కలుగుతుంది మీ బాధ్యత మీ ప్రవర్తన మీ కృషి మీ శ్రద్ధ ఇవన్నీ మిమ్మల్ని కాపాడుతాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి బలంతో వ్యవహరిస్తే విఘ్నాలు తొలుగుతాయి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది సౌమ్య సంభాషణ మేలు చేస్తుంది బాధ్యతలు పెరుగుతాయి బాధ్యతలతో పాటు ఖర్చులు కూడా ఎదురవుతాయి సందర్భానుసారంగా వ్యవహరిస్తే ఎటువంటి ఆర్థిక సమస్యలు రావు దైవ బలం సదా కాపాడుతుంది కుటుంబ సభ్యుల సహకారంతో అభివృద్ధిని సాధించండి శాంతియుతమైన వాతావరణం లభిస్తుంది వారం చివరి భాగంలో ఒక మంచి వార్తను వింటారు. மீன వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? மீன వారు ఇష్ట దైవాన్ని స్మరించాలి. వారు ఏ దైవాన్ని ఆరాధించాలి? ఇష్ట దైవాన్ని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి? అగ్ని హోత్రుడికి నవధాన్యం సమర్పించాలి. గురుగారు ఈ వారం వారఫలంలో ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంది? అలాగే వారు ఏ దైవాన్ని ఆరాధించాలి? ఎటువంటి దానాలు చేయాలి? ఇత్యాది అంశాలు మా అందరికీ చక్కగా వివరించారు. ధన్యవాదాలు.